Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు విధానాలకు పాతర జగన్ మరో కీలక నిర్ణయం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది. ఆయన మైక్ పట్టుకుంటే ఒక పట్టాన వదలరు. అది పబ్లిక్ మీటింగ్ అయినా, ప్రెస్ మీట్ అయినా, అధికారులతో సమీక్ష సమావేశం అయినా అంతే. అర్ధరాత్రి వరకు ఆయన సమీక్షలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఒక మాట చెప్పేవారు, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ అధికారులను బెంబేలెత్తించేవారు. నిత్యం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లతో వారు నిజంగానే భయపడిపోయేవారు. అది చివరికి ఎలా తయారైందంటే, చంద్రబాబు ఎప్పుడు పదవి నుంచి దిగిపోతాడా అంటూ ఉద్యోగులు దేవుళ్లకు మొక్కుకునేంతగా. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల పట్ల చంద్రబాబు కొంత కఠినంగా వ్యవహరించేవారు. ఆకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యంగా ఉండే అధికారుల సస్పెన్షన్లు, ఇలా ఆయన తొలి 9 ఏళ్ల పాలన సాగింది. చివరికి 2004లో ఆయన ఓటమికి అది కూడా ఒక కారణమైంది. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనే స్వయంగా ఈ విషయం అంగీకరించారు. అంతేకాదు, అధికారుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తానని కూడా ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో మరోసారి సీఎం అయ్యాక ఆకస్మిక తనిఖీలను పక్కన పెట్టేశారు, కానీ సమీక్షల పేరుతో ఉద్యోగుల్ని రాశి రంపాన పెట్టడం మాత్రం కొనసాగించారు. పగలు రాత్రి తేడా లేకుండా నిర్వహించే ఈ సమీక్షలతో ఉద్యోగులు అర్ధరాత్రి వరకు ఆఫీసుల్లోనే కాలం గడిపే పరిస్థితి ఉండేది. చివరికి 2019లో ఆయన అధికారం కోల్పోయే వరకు కూడా ఉద్యోగులకు ఈ కష్టాలు తప్పలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కేబినెట్ సమావేశాలు, సమీక్షలు, సాధారణ సమావేశాలు సైతం 10 గంటల్లోనే జరగాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం నిర్వహించే సమీక్షలన్నీ పగటిపూట 10 గంటల్లోనే ఉంటున్నాయి. కానీ గతంలో చంద్రబాబు హయాం నుంచి అలవాటు పడిపోయిన అధికారులు మాత్రం సెలవు రోజుల్లో సమీక్షలను కొనసాగిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాయి. ఉద్యోగులతో నిర్వహించే సమీక్షలు, సమావేశాలు 10 గంటల్లోనే ఉండాలని, 10 గంటలు ముగిసాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించవద్దంటూ సీఎం జగన్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఆదేశాలు రెవెన్యూ శాఖతో పాటు జిల్లాలకు అధిపతులుగా ఉన్న కలెక్టర్లు, జేసీలు, ఇతర ఉన్నతాధికారులు తప్పనిసరిగా పాటించాలని సీఎం జగన్ సూచించినట్లుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇప్పటికే జగన్ స్వయంగా ఈ విధానం పాటిస్తుండగా ఇప్పుడు కలెక్టర్లకు ఈ ఆదేశాలు వెళ్లడంతో ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లయింది.